సో ఇండస్ట్రీలో అప్స్ అండ్ డౌన్స్ కామన్. సో ఒక సినిమా చేసేసారు హీరోగా, సో మీరు ఇలాంటి అప్స్ అండ్ డౌన్స్ చూసారు? అంటే లైక్ ఫస్ట్ మూవీ చేయకముందు కానీ లేకపోతే ఫస్ట్ మూవీ జరుగుతున్న ప్రాసెస్లో కానీ ఆబ్వియస్లీ అంటే సో ఎవరికైనా అవి తప్పవు. అంటే నేను ప్రొడక్షన్ హౌజెస్కి కొన్ని తిరుగుతున్నప్పుడు కొంచెం మంది అంటే చాలా రూడ్గా బిహేవ్ చేయడం కానీ, సో ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే హీరోగా నేనే డైరెక్టర్గా చేద్దాం అనుకుంటున్నా అన్నప్పుడు ఒక ప్రొడ్యూసర్ అయితే లిటరల్ అంటే నన్ను పైనుంచి కింద వరకు చూసి అంటే ఏంటి నువ్వే హీరోనా నువ్వే డైరెక్టరా అసలు నువ్వు సినిమా ఎట్లా తీస్తావు చూస్తా నేను అది ఇదని సో ఒక బెదిరించే స్టేజ్కి వెళ్ళిపోయాను. కానీ అవన్నీ నేను మోటివేటింగ్గానే తీసుకుంటావు. సో ఆఫ్టర్ నా ఫిల్మ్ ట్రైలర్ రిలీజ్ అయ్యి అదంతా తర్వాత అప్పుడు మనసులో పెట్టుకోకు అవన్నీ అన్నాయి చాలా బాగా వచ్చిందని సో అతని నుంచి కూడా కాల్ వచ్చింది. సో అవన్నీ చాలా కామన్ అనమాట ఇంకా మన ఇండస్ట్రీలో. అండ్ ఫస్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అది ఫస్ట్ ఫిల్మ్గా చాలామంది అనేవాళ్ళు అంటే అసలు రిలీజ్ కంప్లీట్ అవుతుందా అని కొంచెం మంది, లేకపోతే అసలు రిలీజ్ చేయగలుగుతారా వీళ్ళు, సో అసలు బయటకు వస్తుందా అసలు ఫిల్మ్ అని అట్లాంటి చాలా డౌట్స్ ఉన్న వాళ్ళకి సో నేను ఒక ఆన్సర్ ఇచ్చిన అనమాట. మీ మమ్మీ డాడీకి ఇష్టమైన మీరు ఈ ఫీల్డ్లోకి రావడం? 100% అంటే వాళ్ళకి జస్ట్ మాది మొత్తం ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ మొత్తం. సో ఏదైనా ఒకటి కంప్లీట్ చేయి అంటే నీకు ఒక ప్లాన్ బి లాగా ఉండాలి కదా. అంటే నువ్వు ఒకవేళ ఇన్ కేస్ దాంట్లో సక్సెస్ అవ్వకపోయినా కూడా వచ్చి నువ్వు లైక్ ఒక డాక్టర్గా కూడా నువ్వు లైక్ జాబ్ చేయొచ్చు కానీ అట్లా అన్న అది కానీ నాకు అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు అంటే ఆ ప్లాన్ బి నాకు లేదు మైండ్లో. కానీ వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం నేను చేశాను అనమాట ఇంకా. కానీ MBBS చేయడం అనేది చాలా కష్టం కదా, సో చేసి ఆ ఫీల్ని ఎలా వదిలేశారు మీరు? అంటే అదే ది ఎండ్ ఆఫ్ ది డే అంటే అన్ ఇయర్స్ చేసా కానీ అంటే ఇన్ ద ప్రాసెస్ మనకి ఒక ఫీలింగ్ వస్తుంది అంటే నేను చేయాలనుకుంటున్న దాని నుంచి డిటాచ్ అయిపోతున్నా అని ఆ ఫీలింగ్ ఉండేది నాకు MBBS చేసేటప్పుడు కూడా. సో ఎంత ఫాస్ట్ కంప్లీట్ చేసి దీంట్లోకి వస్తా అన్న దాంట్లోనే ఉండేవాడిని నేను ఎప్పుడు. సో నేను హ్యాపీ అనమాట వెంటనే ఆ స్విచ్ చేయడం. నేను నాకు పర్సనల్ చాలా సాటిస్ఫైడ్ అండ్ హ్యాపీ. అండ్ అందుకే అంటే మనకు నచ్చిన పని చేసేటప్పుడు మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా ఏం ఫేస్ చేసినా కూడా అది జస్ట్ చాలా టెంపరీగా అనిపిస్తుంది. ఒక ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా మనం నచ్చిన పని చేసినప్పుడు. సో ఆ సాటిస్ఫాక్షన్ కోసమే నేను వర్క్ చేస్తున్నది. అండ్ ఎనీ పర్సన్ ఫర్ దట్ ఫ్యాక్ట్ అంతే చేస్తారు కదా. సో ఇండస్ట్రీలో మీకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యా అంటే లైక్ ఇప్పుడు నా ఫస్ట్ ఫిల్మ్ అప్పుడు లైక్ క్రిష్ జాగర్లమూడి గారు ఆయన లైక్ ప్రమోషన్స్కి చాలా హెల్ప్ చేశారు అనమాట. ఎందుకంటే టీజర్ ట్రైలర్ నాకు ఆయన పర్సనల్గా తెలియకుండా ఆ ఫిల్మ్తోనే తెలిసాడు అనమాట. సో ఆయన కానీ లేకపోతే గోపిచంద్ మల్లేని గారు సో వాళ్ళు వచ్చి ప్రమోషన్స్కి హెల్ప్ చేశారు ఆ టైంలో. సో దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ అంటే లైక్ సపోర్ట్ చేసారు ఆర్పి పట్నాయక్ గారు. వీళ్ళందరూ చాలా సపోర్టివ్గా మంచి విషయాలు చెప్తుంటారు అనమాట. అంటే లైక్ స్లోగా స్టడీగా మంచి స్టెప్స్ తీసుకో మంచి ఫిల్మ్స్ చూస్ చేసుకో అని చెప్పి చెప్పడం కానీ. సో సో ఈ ఫీల్డ్లో అప్స్ అండ్ డౌన్స్ అనేవి కామన్ కదా, సో డౌన్లో ఉన్నప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు మీరు? అంటే అదే డౌన్లో ఉన్నప్పుడు మోస్ట్లీ నేను కాన్సన్ట్రేట్ చేసేది అంటే నెక్స్ట్ స్టెప్ మీద. సో ఒక పర్టికులర్ ప్లేస్లో మనం ఆగిపోయినాం కానీ లేకపోతే స్టాగ్నెంట్గా ఉంది లైఫ్ అని అనిపించినప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి. సో ఒకటి ఒక దెర్ ఈజ్ ఎ ప్రిన్సిపల్ నేను బిలీవ్ చేసేది మనం ఏ వర్క్ అయినా 100% ఒక 100% మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ 15% మీద కాన్సన్ట్రేట్ చేస్తే మిగతా 85% ఆటోమేటిక్గా అయిపోతుంది అని చెప్పేసి సో దెర్ ఈజ్ ఎ థియరీ అండ్ అది చాలా ట్రూ అనమాట. సో ఆ ఫస్ట్ 15% మీద నేను కాన్సన్ట్రేట్ చేసి నెక్స్ట్ స్టెప్ మీద చేస్తే మిగతా 85% ఆటోమేటిక్గా అయిపోతుంది అనమాట ఇంకా. సో మీరు బిగ్ బాస్కి వెళ్తే ఎలా ఎలా ఉండాలనుకుంటున్నారు అక్కడ? ఐ విల్ బీ మై సెల్ఫ్ అంటే మనం ఎన్ని రోజులైనా యాక్ట్ చేయగలుగుతామంటే అంత కెమెరాస్ 24/7 ఆన్ అయ్యి ఉంటాయి కదా. సో నాలా నేను ఉండడానికి ట్రై చేస్తాను అండ్ అందరితో లైక్ ఫ్రెండ్లీగా అండ్ లైక్ టైం వచ్చినప్పుడు ఆల్ యాంగిల్స్ అన్నది కనిపిస్తుంది అనమాట ఒక మనిషిలో. సో అది మనం ఆపలేము, అది మూమెంట్ వచ్చినప్పుడే తెలుస్తుంది. నేను కూడా చెప్పలేను అనమాట నేను ఇలా ఉంటా అలా ఉంటా నేను చెప్పలేను. ఆ సిచ్యువేషన్ బట్టి లైక్ గో విత్ ద ఫ్లో అంతే. ఓకే ఆల్ యాంగిల్స్ అన్నారు కాబట్టి అడుగుతున్నాను, సో గౌతమ్ బయట ఎలా ఉంటాడు? నేనంటే లైక్ నాకు రెస్పెక్ట్ ఇచ్చే పర్సన్కి చాలా రెస్పెక్ట్ ఇస్తాను. నాకు ఒకవేళ డిస్రెస్పెక్టబుల్గా ఉంటే నేను కూడా అదే. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మన ఆపోజిట్ పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా ఎనీథింగ్. సో నార్మల్గా అయితే నేను చాలా అంటే లైక్ ఫ్రెండ్లీగా సాఫ్ట్ స్పోకెన్ అట్లా టైం వచ్చినప్పుడు అంటే ఎవరైనా ఎదుటి పర్సన్ మనల్ని హర్ట్ చేస్తున్నా లేకపోతే డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉన్నాను అది నేను బేర్ చేయను. ఐ విల్ టేక్ ఎ స్టాండ్. ఓకే సో మీకు ఇండస్ట్రీలో ఫేవరెట్ యాక్టర్ ఎవరు? అంటే ఎవరు ఎవరిని చూస్తే ఇన్స్పైర్ అవుతారు మీరు? పవర్ స్టార్. ఓకే ఫీమేల్ యాక్టర్? ఫీమేల్ యాక్టర్ అంటే ఇప్పుడు సమంతా గారు.